వెల్కమ్ టు స్పెషల్ టైం. ఒక ముఖ్యమంత్రి ఇంట్లో మరో ముఖ్యమంత్రి కావడానికి జస్ట్ 10 ఇయర్స్, అది ప్రజాభిమానమో ఇంకేదో అనుకుందాం. ఏదైతేనేం, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సమీక్షలలో కొత్తదనం, ఆలోచనల్లో కొత్తదనం, చివరికి మీటింగ్లలో పెట్టే ఫుడ్ స్టైల్లో కూడా కొత్తదనం చూపిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కట్ చేస్తే ప్రజావేదిక, ఇది ఇప్పుడు అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షిక. అసలు ప్రజావేదికపై ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది? అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక నుండే అంటున్నారు వైఎస్ జగన్. నా డౌట్ ఏంటంటే, ఇది ప్రజావేదిక నుండే మొదలా, ప్రజావేదికే చివరిదా? బాబు అండ్ కో మరియు నెటిజన్లు అంటున్నట్టుగా ఇది కక్ష సాధింపు సరేలా, లేదా కొంప తీసి ఫేస్బుక్లో ఓ వ్యక్తి కామెంట్ చేసినట్టు ఇక్కడ వాస్తు బాగాలేదు తీసేయండి బాబు గారు అందుకే ఓడిపోయారు అని కేసీఆర్ చెప్పారేమో అన్న కామెంట్ నిజం చేస్తారా? ఏది ఏమైనా విజయవాడ కాలువ గట్టుపైన ప్రభుత్వ కార్యాలయాలు కోకొల్లలు, ఇలా కూల్చుకుంటూ పోతే ఎన్ని కూల్చాలి? అవన్నీ కూల్చినప్పుడే మీ నిబద్ధత బయటపడుతుంది సార్, పెద్ద పెద్ద బుల్డోజర్ని తీసుకురండి సార్, లేదంటే తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని అడగండి పెద్ద పెద్ద బుల్డోజర్ తీసుకొచ్చి నానా హంగామా ఎలా చేయాలో. మద్య నిషేధం, అక్రమ నిర్మాణాల కూల్చివేత, ఇలా ఏది చేసినా సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకొని చేస్తే సంతోషం, అలా కాదని ఆవేశపడితే అసలుకే మోసం సుమి. పండిపోయిన నాయకులు రాజకీయ ఉద్దండులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏది ఏమైనా అక్రమము సక్రమము ఈ కూల్చివేతల వల్ల ప్రజాధనం వృధా అవుతుంది అంటున్న వాళ్ళకి మీ దగ్గర సమాధానం చేసి పెట్టుకోండి సార్. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక, మీ రమేష్ పోతరాజు.